నమస్తే అండి నేను కిసాన్ రక్ష రాజేష్ కిసాన్ రక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీరు చూసిన వీడియోను లైక్ చేయండి ఎందుకంటే నేను చేసిన వీడియోలు క్రమం తప్పకుండా మీకు తొందరగా రీచ్ అవుతాయి అవి రీచ్ అయిన వెంటనే మీరు వాటికి అనుగుణంగా మీ పొలంలో ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మనం ఈరోజు వచ్చి వరిలో వచ్చే రెక్కల పురుగు ఇక్కడ కనబడుతుంది కదా ఈ రెక్కల పురుగు ఉధృతి గురించి రెక్కల పురుగు వస్తే ఏమవుతుంది దీని నివారణ చర్యల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి రెక్కల పురుగు కనుక మన పొలంలో కనిపించింది అంటే నెక్స్ట్ దశ ఖచ్చితంగా మనకు ముగి పురుగు విపరీతంగా అటాక్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఈ రెక్కల పురుగు ఏదైతే ఉందో ఇది వచ్చి మన పొలంలో గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి లార్వా తయారై మనకు తెల్లకంకి రావడానికి మొదటి ఆస్కారం ఇదే ఈ దశలో కనుక మనం రెక్కల పురుగులు కనబడట్లయితే మనకు ఆల్రెడీ కొంతవరకు గుడ్లు పెట్టి ఉంటుంది అది సో మనం వీటిని నాశనం చేసుకోవడానికి మనకు మార్కెట్లో దొరికేటువంటి కొన్ని రకాల మందులు ఉంటాయి వాటి గురించి చెప్తా మనకి ఈ రకంగా ఈ ఫోటోలో కనబడుతున్నట్టుగా తెల్లగా రెక్కల పురుగు అనేది మన పొలంలో కనబడుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ పొలం ఈ పురుగు కనబడినప్పుడు మనం ప్రొఫెనోపాస్ ప్లస్ సైపర్మెత్రిన్ అనే రెండు రకాల మందులు కలిపి ఉన్న మందు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది పారజాత్ కంపెనీ అది టేక్ ఫార్టీ ఫోర్ కానీ లేదనంటే నాగార్జున కంపెనీ ప్రొఫెక్ట్ సూపర్ కానీ ఈ రెండు మందుల్లో ఏదో ఒకటి తీసుకొని మనం ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ తల్లి పురుగును ప్లస్ అది పెట్టిన గుడ్లను కొంతవరకు నాశనం చేయవచ్చు దాని తర్వాత యథావిధిగా మనం పాత వీడియోలో చెప్పుకున్నట్లుగా మొగి పురుగు కావలసిన మందులను కూడా స్ప్రే చేసుకుంటే మనం వరిలో వచ్చే ముగి పురుగును రెక్కల పురుగును పూర్తిగా కంట్రోల్ చేసుకోగలుగుతాం మనకు ఎటువంటి తెల్లకంకి రాకుండా ఉంటుంది దానివల్ల మనం దిగుబడిని పెంచుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను దాని గురించి మీకు కామెంట్ చేస్తా కిసాన్ రక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసిన వీడియోని లైక్ చేయండి